बैक टू लाइव शो अमरावती एनटीवी स्टूडियो मोट्टमोदटी प्रत्यक्ष प्रसारानी लाइव शो द्वारा प्रारंभिंचुकुंटुन्नाम मनं पदेळ्ल एनटीवी प्रयाणंलो इन्नो बेंच्मार्क्स सेट चेस्तू मनं प्रयाणं कोनसागिस्तुन्नाम इटु आंध्रप्रदेश राजधानी अमरावतिलो मोट्टमोदटी असेंब्ली समावेशालु प्रारंभं कावडं समांतरंगा एनटीवी कूडा अमरावती नुंचि तन ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించుకోవడం ఒక గొప్ప సందర్భం. మొదటి నుంచి కూడా లైవ్ అంటే ఎన్టీవీ, ఎన్టీవీ అంటే లైవ్ అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. అలాగే ప్రతిక్షణం ప్రజాహితం కోసం పనిచేసే ఎన్టీవీ ఇవాళ అమరావతి స్టూడియో నుంచి లైవ్ ప్రసారాలు ప్రారంభించుకోవడం ఒక గొప్ప సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లక్ష్మీపతిరాజు గారు బీజేపీ అధికార ప్రతినిధి, మల్లాది విష్ణు గారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గిడ్డి ఈశ్వరి గారు పాడేరు ఎమ్మెల్యే, వైసీపీ నేత. రైట్, రామనాయుడు గారు అనుకున్నట్టుగా గత పదేళ్ల ప్రస్థానంలో అనేక ప్రసారాలు ముఖ్యంగా లైవ్ ద్వారా పెట్టింది పేరు లైవ్ ప్రసారాలు ఎన్టీవీ. సో మొట్టమొదటిసారిగా అమరావతి నుంచి మనం అమరావతి స్టూడియో నుంచి లైవ్ షో ద్వారా మీతో ఇవాళ మనం షో ప్రారంభిస్తున్నాం. సో మీ రెస్పాన్స్ ఏంటి? ఈరోజు ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో గాని అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఇబ్బందులు ఏవైతే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విషయంలో మీడియా యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటి విషయం మనకు తెలుసు. అటువంటి మీడియాలో ప్రత్యేకించి వేళ ఎన్టీవీ మరి ఏదైనా వాస్తవాలుంటే దాన్ని నిర్భయంగా మరి వెనువెంటనే ప్రజలకు చేరవేసేటువంటి విషయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు ప్రజల అందరి ఆదరాభిమానాలను ఎన్టీవీ చోరగొందనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఈ రోజు కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రాజధాని అమరావతిలో మరి ఇవాళ ఎన్టీవీ ఇవాళ మరి ఫస్ట్ లైవ్ షో న్యూస్ వాచ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఎన్టీవీ యాజమాన్యానికి అదేవిధంగా అందులో చేస్తున్నటువంటి సిబ్బందికి ప్రేక్షకులకి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అమరావతికి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక చెప్పినట్లుగా ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కానీ వాస్తవాలను ప్రజలకు అందించే విషయంలో ఎన్టీవీ తన యొక్క స్థానాన్ని ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంది, ప్రథమంగానే కూడా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రజా సమస్యలు ఏ రకంగా మీరు ప్రస్తావిస్తారో పాలకులపై విమర్శలు కూడా అదే విధంగా మీరు ప్రస్తావించడం ద్వారా ఒక నూతన వరవడికి ఒక విలువలకి ఉన్నటువంటి ఎన్టీవీకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని అదృష్టంగా భావిస్తాం. ఎలక్ట్రానిక్ రంగంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఎన్టీవీ ఈరోజు గదవాడ నుంచి స్టూడియోని ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. విజయవాడ అంటే ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి విజయవాడలో ప్రజా సమస్యల మీద ఎన్టీవీ తనదైనటువంటి శైలిలో ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యలు తీసుకువెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాజమాన్యానికి సిబ్బందికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈశ్వరి గారు నమస్తే అండి. ఈరోజు ప్రజల సమస్యల్ని అలాగే అభివృద్ధిని పైకి వెలికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఈరోజు నాలుగు స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి మీడియా ఎన్టీవీ ఈరోజు అమరావతికి రావడం చాలా సంతోషం, దానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టుగానే అదే స్ఫూర్తితో ముందుకు వెళతామని ఈ సందర్భంగా చెప్పడం చాలా సంతోషకరమైన విషయంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. రైట్, రామనాయుడు గారు ఒకటి శాసనసభ్యుడిగా అమరావతిలో అడుగుపెట్టారు మొదటి సమావేశాలు, నేను కూడా చూశాను అసెంబ్లీ అంతా. సరే, తాత్కాలికం అని చెప్పినా కూడా అంత అట్లా ఏం కనిపించట్లేదు, చాలా పర్మనెంట్ భవనంగానే ఉంది. సో ఏదైతే ఒక శుభ సందర్భాన్ని ప్రారంభించుకుంటున్నావో దాని వెనకాలే సమస్యలు లేకపోతే విమర్శలు కూడా ఉండడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? మరి నిన్న ఏదైతే తెలుగువారి చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపుగా మేము అందరూ కూడా భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు మన తెలుగు చరిత్రలో ఘనమైనటువంటి అమరావతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నిన్న మన నేల మీద, మన గెడ్డ మీద, మన అమరావతిలో మనం శాసనాలు చేసుకునేటువంటి అవకాశం మరి నిన్న కలిగిందనేటువంటి, నిన్నటి నుంచి కలిగిందనేటువంటి భావన ఈవేళ శాసనసభ్యులు అందరిలో కూడా చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ఏదైతే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షోభాలను, ఎందుకంటే ఆ రోజు 2014 నుంచి ఈ రోజు వరకు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉన్నాం. అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ప్రతి సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుని ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పేద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని రేపు 2022 సమయానికి భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో మొదటిగా నిలపాలి, రేపు 2029 అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి, 2050 ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యం మరి అమరావతి నూతన రాజధానిగా
నెరవేరాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈశ్వర్ గారు, మనమైనా ఒక సొంత కార్యక్రమం ప్రారంభించినా లేకపోతే ఒక కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేసుకున్నా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. నిన్న ప్రతిపక్ష నేత మొదటి ప్రెస్ మీట్ ని అమరావతిలో విమర్శలతో ప్రారంభించడం సముచితంగానే ఉందా, ఎట్లా చూస్తున్నారు? అంటే తాత్కాలికం ఒక రకంగా చెప్పారు, తాత్కాలికమైనా సరే బానే ఉంది, దీన్నే ఎట్లా ఉంచేయచ్చు, ఇప్పటిదాకా శాశ్వతానికి సంబంధించి ఒక్క ఇటుగా పడలేదు. అంటే ప్రయాణం ప్రారంభించుకుని నెమ్మదిగా వెళ్తుంది కదా. ఇప్పుడు కట్టినటువంటి అసెంబ్లీ భవనమే కాదు, సచివాలయాన్ని కాదు, దాదాపుగా చెప్తుంటారు 1,000 కోట్ల దాకా ఖర్చు పెట్టామనండి. ఇప్పుడు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా నూతనంగా కట్టేటప్పుడు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసేటప్పుడు తాత్కాలికం అని పేరు అయితే పెట్టారు, కానీ కఠిన భవనాలు అయితే శాశ్వతంగానే కట్టినట్టుగానే కనిపిస్తా ఉంది. నేననే దానికన్నా ముందు మనం వెళ్లే రహదారిని, అది సిటీ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నప్పుడు వెళ్లే రహదారిని కానీ సామాన్య అవసరమైనటువంటి మానవులు కూడా సామాన్యులకు కూడా అది అందుబాటులో పూర్తి స్థాయిలో లేదండి. ఎందుకంటే నిన్న వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో అది పూర్తిగా రహదారి అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో లేదు, అది సిటీకి దూరంగా ఉన్నట్టు. పైగా ఇక్కడ అంత డబ్బులు వెచ్చించి కట్టినప్పుడు అది శాశ్వతంగానే మనం వినియోగించుకోవచ్చు. తర్వాత తాత్కాలికమని అని అన్నప్పటికీ ఒకటే ఇక్కడ మేమనేది ఏంటంటే రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అలాగే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ వాటిలో ఉన్నటువంటి అవకతవకలు కానీ అవినీతికి కానీ మేము వ్యతిరేకం. దాన్నే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపిస్తాం. కొంత అవకాశం ఇచ్చే ఆలోచన కూడా లేదా అధికార పక్షానికి? అవకాశం అంటే ఇప్పటికే కొంత వేచి చూసి విమర్శలు, ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపుగా 3 ఏళ్ళు అయిపోయిందండి. ఇచ్చినటువంటి హామీలను వాళ్లే తీరుస్తామన్నారు. ఎవరికైనా 5 ఏళ్ళు పీరియడ్ అనే హామీలు ఇచ్చారు, అంతకుమించి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అనుకుని హామీలు ఇవ్వలేదు కదా. అప్పటికే 3 ఏళ్ళు దాటిపోయింది. ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు అమలు చేశారు వాళ్ళనే మనసాక్షిగా వివరించుకోండి. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చాలా అసలు నిజంగా చాలా బాధ అనిపించింది. గవర్నర్ గారి చేతనే అవాస్తవాలు మాట్లాడించారు. ఎందుకంటే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఉంది, దాంట్లో ఈరోజు ఎక్కడైనా సరే గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పూర్తి స్థాయిలో ఏమైనా అమలు జరుగుతుంది. మొదటి సమావేశాలు ప్రారంభం అవడం తర్వాత ప్రతిపక్ష నేత వచ్చారు, సరే కొన్ని సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా అదొక సమస్య, అయితే బిల్డింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, వీటినే పర్మనెంట్ కూడా చేసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. మొట్టమొదటిగా మన ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం అందరికీ ఆహ్వానించదగ్గ పరిణామమే, అందరు కూడా సంతోషించదగ్గ అంశమే. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వము ప్రతిపక్షము, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒక్క అసెంబ్లీ నిర్మాణమే ఒక పెద్ద గొప్ప విషయంగా దాన్ని పదే పదే ఒక అచీవ్మెంట్ కింద క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేనంటే అన్నాను, ప్రభుత్వానికి అనేక లక్ష్యాలు ఉంటాయి, ప్రజల యొక్క సమస్యలు ఉంటాయి, లేకపోతే ఇంకా అనేక విషయాలు ఉంటాయి. ఒక్క అసెంబ్లీ కట్టేసేసి అసెంబ్లీ నిర్మాణమే గొప్ప విషయంగా దాన్నే మేము ఏదో ఒక ఇంకా మాటల్లో చెప్పలేదు, ఒక అచీవ్మెంట్ కదా, అది సరైనటువంటి అంశం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాం. ఎందుకంటే ఇంకా మీరు ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నారు, 13 జిల్లాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీ నిర్మాణం అసెంబ్లీ నిర్మాణం అంటే అసెంబ్లీ నిర్మాణం ఏ విధంగా చేశారు, మీరు ఎంత దుబారా చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా మొదటి రోజు మాట్లాడితే బాగోదు. నెంబర్ 2 ప్రతిపక్షం నిన్న మాట్లాడింది సరైన రీతిలో ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలు భావించేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి 2 విషయాలను మనం ఒకసారి చూస్తే గవర్నర్ గారి ప్రసంగము, ఈ రోజు దాని మీద డిస్కషన్ ఉంటుంది. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని సభ ముందు పెడతారు కాబట్టి ఖచ్చితంగా నిన్న ప్రతిపక్షం సరైన విధంగానే అడుగులేసిందని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే అన్ని కూడా అబద్దాలు చెప్పించారు గవర్నర్ గారితో. ఈ ప్రభుత్వము 4 సార్లు మాట్లాడినటువంటి గవర్నర్ గారు ప్రసంగాలు అన్ని కూడా మోసగా ఉన్నాయి, సాదాసీదాగా ఉన్నాయి, ప్రజల యొక్క సమస్యలు ప్రతిబింబించే విధంగా. సాధారణ కొత్తగా ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా గవర్నర్ తన ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, లేకపోతే తర్వాత ఏ లక్ష్యాలు నిర్దేశించి మనం ఏం చెప్పుకుంటున్నాం, కొత్తగా అసెంబ్లీ నిర్మించారు
ప్రారంభించాం, కొత్తగా ఒరవడి సృష్టిద్దాం అన్నారు. మూడు సంవత్సరాలుగా గవర్నర్ గారు ఏం చర్యలు చేపట్టారని ఒక్క మాట కూడా రాయరా మీ గవర్నర్ గారి ప్రసంగంలో? ఇప్పటి వరకు అటెండ్ అయినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని, తీసుకోబోయే చర్యల్ని ఏవో ఏమి కూడా చెప్పరా? ఏదో సాదాసీదా ప్రసంగం కొనసాగింది, దాన్ని అయితే తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ త్రీ, ఒక పాయింట్, నిన్న రెండు అంశాలు ప్రధానంగా ప్రతిపక్ష నేత మాట్లాడింది. రాజధాని నిర్మాణంలో గొప్పగా ఉంది, పెద్ద పార్కు లాగా పెద్ద పొలాలన్నీ కూడా పంట పండే పొలాలు అసెంబ్లీ అన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ప్లాట్ల కేటాయింపు, ఒక విషయం తర్వాత జీడిపి గురించి రెండు విషయాలు కూడా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మాట్లాడటం సమంజసంగానే భావించాలి. అసెంబ్లీ ప్రారంభోత్సవం, అసెంబ్లీ ప్రారంభోత్సవం, శాసన మండలి సెక్రటరియేట్ ఇవన్నీ కూడా సూపరణాము. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు గారు గాని, మా రాష్ట్ర కార్యవర్గం గాని విభజన తర్వాత పరిపాలన విజయవాడ కేంద్రంగానే సాగాలని మొట్టమొదట అధికార మిత్రపక్ష తెలుగుదేశం పార్టీ కంటే ముందు డిమాండ్ చేస్తూ, ముందు సూచన చేస్తూ, ముందు ఒత్తిడి చేసింది బీజేపీ. ఆ పరిణామంలో భాగంగానే ఇవాళ అక్కడ ప్రారంభించడం శుభ సూచకం. తాత్కాలికం అన్న సందర్భంగా ఎక్కువ ఏర్పాట్లు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా సరైనటువంటి విధానం కాదు, ఏ పార్టీ అయినా అధికారమైనా ప్రతిపక్షమైనా. కానీ ఏంటంటే ఈ నూతన శాసనసభ, ఆ శాసన మండలి ద్వారా ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం ఏం కోరుతున్నారంటే ఇటు అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని సమన్వయంతో సమస్యల్ని సజావుగా ముందుకు తీసుకువెళ్లాలా. కొద్ది పట్టు విడుపులతో పయనిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఒక విమర్శలు చేద్దామని ప్రతిపక్షము లేదు సమస్యలు ఏదో అని అధికార పక్షం కంటే సమన్వయంతో అన్ని పక్షాలని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా యొక్క సహచర పార్టీ యొక్క అధ్యక్షులు, వారు కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తున్నా కూడా వేలెత్తి చూపుతూనే భుజం తట్టే విధంగా చేయడం ద్వారా ఒక పెద్దన్న పాత్ర, ఆయన అనేక సందర్భాలు చెప్పారు ప్రతి కుటుంబానికి నేను పెద్దన్న పాత్ర వహిస్తానండి, ఈ పాత్ర కూడా వహించడం ద్వారా ఒక ఆదర్శ రాజకీయాలకి నూతన శాసనసభ శాసన మండలి ద్వారా ఒక విధానం రూపొందిస్తారని మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? అంటే ఆ సమన్వయం ఏ స్థాయిలో ఉంటుంది? నిన్న చూస్తేనే కొంత అనుమానం వచ్చింది, మొదటి రోజే కొంత విమర్శలు ఆరోపణల నేపథ్యంలో సరే ప్రతిపక్ష నాయకుడు ఉన్న విమర్శలు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు, ఇటు అధికార పక్షం నుంచి కూడా విమర్శల పర్వం మొదలైంది. అంటే ఒక కొత్త ఒరవడి ప్రారంభం అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అట్లా ఏం ఉండదు అని చెప్పదలుచుకున్నాయి రెండు పక్షాలు? మరి గతంలో అయితే ఏదైతే రెండు మూడు సెక్షన్లు ఏదైతే జరిగినాయో అసెంబ్లీ అందరినీ కూడా నిరుత్సాహపరిచిన మాట వాస్తవం. మరి కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీలో అయినా సరే మరి ఏ విధమైనటువంటి రచ్చ లేకుండా చర్చ జరిపితే బాగుంటుంది అనేటువంటి విషయంలో ఈవేళ ప్రజలు ఎక్స్పెక్టేషన్. ఇందులో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా ఎలవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలంటే పార్టీ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవడం ఎజెండా కాకుండా ఒక విలువైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే తప్పనిసరిగా ప్రభుత్వం వాటిని స్వీకరించి ముందుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా నెంబర్ టూ, ఇప్పుడే మన పెద్దలు ఎవరైతే చెప్పారో, ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదైతే చెప్తూ ఉన్నారు, ఏది సరైనటువంటి సౌకర్యాలు ఇవి లేవు, ఇంకా అనుకున్నంత రైతులు అక్కడ మాకు ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టుగా లేవని చెప్పి దయవుంచి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది కొత్త రాష్ట్రం, పురిటినొప్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. రెండున్నర సంవత్సరాలు ఒక పసిపాపు లాంటి రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు ముఖ్యమైన పాయింట్ అంటే తాత్కాలికం అనుకుంటే శాశ్వతానికి ఒక్క ఇటుకు కూడా పడలేదు అనే విమర్శ చెప్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు, ఒకవేళ 192 రోజుల్లో ఒక అసెంబ్లీని సెక్రటేరియట్ నిర్మాణం చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఈవేళ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు సమయం పడుతుంది. అటువంటిది అందరికీ అన్ని సౌకర్యాలతోటి మీడియా కానీ ప్రతిపక్షం కానీ అందరూ చూడడం జరిగింది. అన్ని సౌకర్యాలతోటి ఉన్నంతలో, అంటే మాక్సిమం అరేంజ్ చేయలేకపోతే ఉన్నంతలో అంత సౌకర్యాలని 192 రోజుల్లో ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతకి ఒక నిదర్శనం. అదేవిధంగా ఏదైతే ఈరోజు చెప్తూ ఉన్నారు, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే గత 2.5-3 సంవత్సరాలు చెప్తున్నారన్నారు. వాస్తవాలు ఈవేళ అర్థం చేసుకోవాలి. ఈవేళ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక 5 సంవత్సరాల రోడ్ మ్యాప్. 5 సంవత్సరాల రోడ్ మ్యాప్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలని 90% ఈవేళ తీరుస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజల్లో ఉంది. ఈవేళ ప్రతిపక్షం ఒప్పుకోవాలి, వాస్తవం
మొన్న మేము జన చైతన్య యాత్రలో ఇంటింటికి తిరిగాం ప్రజల్లోకి. ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏంటంటే ముగ్గురు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తుంది, ఒకరికి డోక్రా రుణమాఫీ వస్తుంది, ఒకరికి రైతు రుణమాఫీ వచ్చింది. అంటే ఇంట్లో 10,000 రూపాయలు ఉంటే అక్కడ అత్తగారు కోడల గారు ఆల్రెడీ 2-3-6,000 రూపాయలు మొదటి విడతలో తీసుకున్నారు, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో 6,000 రూపీస్ వచ్చినాయి. నేను అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా 3-4 సభ్యులు ఉంటే నేరుగా డబ్బుల రూపంలో 2-3 లబ్ధి పొందారు. దయవుంచి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది సామాన్యమైన రుణమాఫీ జరిగింది, డ్వాక్రా రుణమాఫీ చేశామని మీరు అంటున్నారు. డ్వాక్రా రుణమాఫీ మీరు చేశారా? తెలిసి మీరు 10,000 రూపాయలు పెట్టుబడి విధిగా పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అసలు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని స్థాయిలో హామీ ఇచ్చిన విధంగా 1,50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. సార్ ఇక్కడ వాళ్ళు అన్నది ఏంటంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు డ్వాక్రా రుణ మాఫీ అయ్యిందా? లేదు, పెట్టుబడి నిధిగా 10,000 రూపాయలు ఇచ్చి. రామారెడ్డి గారు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 2.5 ఏళ్లు వైసీపీ టీడీపీల మధ్య ఎలా ఉందో చూస్తూ వస్తున్నారు. సో అమరావతి అసెంబ్లీ సందర్భంగా కొంచెం రాజకీయ ఘర్షణలో లేకపోతే ఆ ఉప్పు నిప్పు లాంటి వైఖరి కొంచెం తగ్గుతుందని ఆశించిన వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే కొనసాగుతుందని చెప్తారా? నేను పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ఇక్కడ వైరం కాదండి, లేదంటే కనుక ద్వేషం కాదండి. ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతు. ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదో, వారు ఏదైతే బాధపడుతున్నారో ఆ సమస్యని ఈ రోజు అత్యంత విలువైనటువంటి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క గొంతుని మేము ఇక్కడ వచ్చి వినిపించాలా. ఒక్క అంశము, డ్వాక్రా రుణ మాఫీ అని రామానాయుడు గారు చెప్పారు. చెప్పిన డ్వాక్రా రుణ మాఫీ అయ్యిందా లేదా అనేది అంటే మాకైతే అక్కడ అవ్వలేదని ప్రజలు చెప్పారు. అంటే అసలు అవ్వలేదని మీరు చెప్తున్నారు? అసలు అవ్వలేదండి, డ్వాక్రా రుణ మాఫీ అవ్వలేదండి. పెట్టుబడి నిధిగా 10,000 రూపాయలని ఇస్తున్నామన్నారు, దాంట్లో 3,000 రూపాయలు గతంలో వేశారు, ఆ 3,000ని ముట్టుకోవద్దన్నారు. మొన్నకు మొన్న 3,000 రూపాయలు మళ్ళా వేస్తూ పసుపు కుంకాలన్నారు, అంటే 6,000 రూపాయలు మీరు వాడుకోవచ్చు అని అన్నారు. ఇక్కడ రుణమాఫీ జరగలేదండి, పెట్టుబడి నిధిగే 6,000 రూపాయలు తీసుకోవచ్చు అన్నారు. ఇంకా మీకు అంటే మీరు సర్వేల్లోనో లేదంటే మీరు వెళ్ళినటువంటి ఇళ్లలో ఏమైందో గానీ పూర్తిగా మా ప్రాంతాలు, మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కడా కూడా ఈ అమౌంట్ వేసినటువంటి ముట్టుకోవద్దనే చెప్తున్నారు, కానీ తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా లేదు. ఆరోపణలకి కొద్దిగా సమాధానం ఇప్పుడు నిజంగా ఈశ్వరి గారు చెప్పినట్లుగా 10,000 రూపాయలు ఎందుకంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో మిగులు గతంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 1 రూపాయి సాయం చేయాల. ఆ రోజు గతంలో మిగులు బడ్జెట్ 1 రూపాయి సాయం చేయాలి. కానీ ఈవేళ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 10,000 రూపాయలు. ఈవేళ ఈశ్వర్ గారికి తెలియదు, ఈవేళ గ్రామంలోకి వెళ్తే 40 డోక్రా సంఘాలు ఉంటే 40 లక్షల రూపాయలు, 90 డోక్రా సంఘాలు ఉంటే 90 లక్షల రూపాయలు. ఒక్కొక్క గ్రామానికి 35 లక్షలు, 50 లక్షలు, 95 లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. రైట్ విష్ణు గారు, ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సిఏ సమావేశాల ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. అంటే ఆఖరి పేద వరకు అభివృద్ధి ఫలం అందించడం ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని మాటలకి ప్రసంగాలకి చేతలకి వాస్తవ రూపం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే చివరి పేద వరకు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు బేషరతుగా పూర్తిగా రైతు రుణమాఫీ అన్నారు. 85,000 కోట్లు ఉంటే ఇప్పటికీ 11,000 కోట్ల రూపాయలు వాయిదాల పద్ధతిలో ఇచ్చారు. నెంబర్ వన్. నెంబర్ టూ, గిడ్డీశ్వర్ గారు చెప్పినటువంటి మహిళా సంఘాలకి అరకొరగానే చేశారు. నిన్నగాక మొన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 50 సంఘాలు పోయి ధర్నా చేశాయి. నెంబర్ త్రీ, మీరు ఉద్యోగాలు అంటున్నారు. ఈ రోజున మీరు స్పష్టంగా ఒక వైట్ పేపర్ ప్రకటించండి, అసెంబ్లీ జరుగుతుంది, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, 2 భాగస్వామ్య సదస్సుల్లో ఎంత మందికి ఇచ్చారు, ఏ కంపెనీలు వచ్చినాయి. దాదాపు ఈ పెట్టుబడుల ద్వారా 20 లక్షల పైచలకు ఉద్యోగాల కల్పనకి అవకాశం ఉంటుందని అని పని అని మాట మాత్రం చెప్పారు సార్. ఇప్పుడు మూడు గవర్నర్ గారి ప్రసంగాల్లో కూడా ఇదే మాట చెప్పారు. ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన దాఖలు లేవు. పైగా కరువు విలయతాండవం చేస్తుంది. రాయలసీమలో పశువుల్ని ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే కబేడాలకు తోలేస్తున్నారు, పశుగ్రాసం లేక అల్లారుతా ఉన్నారు, మంచినీటి కొడుతు ఉంది. కనీసం ఆ విషయాలు కూడా ప్రస్తావించకుండా ప్రభుత్వం దాని మీద రియాక్ట్ కాకుండా నిన్న
ప్రముఖ పత్రికల్లో అన్నిటిలో కూడా అసెంబ్లీ జరుగుతుంటే కరువు వెళ్ళేతానం వచ్చేస్తుందని రాస్తే ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గాని ఒక శాసనసభ్యుడు గాని ఆ కరువును మేము ఎదుర్కొంటామని చెప్పినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంటే ఇంకా గొప్పలు చెప్పుకుంటే ఎందుకండి? తొలి శాసనసభ మనగడ్డ మీద మన శాసనం అంటే ఏంటండి? నవ్విపోతున్నారు జనాలు. ప్రతిపక్షాలు విమర్శించకూడదు, ప్రభుత్వం పనిచేయదు, ఎక్కడికి పోతున్నాం మనం? కరువుని అట్లాంటి పరిస్థితి ఉందా? ప్రతిపక్షాలు విమర్శించకూడదు, ప్రభుత్వం పనిచేయకుండా ప్రశ్నించకూడదనే పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఉందని అనకూడదు. సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకున్న పరిధిలో కొంతమేరకు పనిచేస్తుందని చెప్పాలా? అంటే ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి కాబట్టి చెప్తా ఉన్నాను, కరువు బృందాలు కేంద్రం నుంచి సరైన సమయంలో రాకుండా పర్యటించకుండా రియాక్ట్ కాకుండా ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు చాలాసార్లు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు, కేంద్ర బృందాలు పర్యటించలేదు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆ రాష్ట్రంలో ఉన్న వాస్తవిక పరిస్థితులు కనుక కేంద్రానికి నివేదించినట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ఇతర పక్షాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ సందర్భాన్ని కూడా కరువు వచ్చి వెళ్లిపోయి ఇంకో సంవత్సరం తర్వాతే బృందాలు వచ్చేవి. రాష్ట్రంలో హుద్హుద్ తుఫాను విషయంలో గాని ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వ ప్రభుత్వం మీరు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి నివేదిక ఇస్తే మీకు తప్పనిసరిగా 15 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ నెల రోజుల లోపల వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో 2 ఆలోచన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా రాయలసీమ కరువు ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుతోంది. మా మిత్రపక్షం అయినప్పటికీ కూడా అధికారం మా మిత్రపక్షం అయినప్పటికీ తప్పనిసరిగా మిత్రపక్షమైనప్పటికీ మేము గనక ప్రజాపక్షంగా గనక కొన్ని అంశాలు గనక ప్రభుత్వ దృష్టికి తీసుకురాకపోతే మేము కూడా ప్రజల్లో చులకన భావం అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా రాయలసీమ కరువు ప్రాంతాన్ని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వెంటనే అవసరం వస్తే సందర్శించాలి. అవసరం వస్తే ఆయన వారం 10 రోజుల పాటు ఆ ప్రాంతంలో బస చేసి కేంద్రం నుంచి బృందాలను పిలిపించి ఏ మేరకు ఏ ప్రాంతాల్లో అవసరాలు బ్యాక్ టు లైవ్ షో. ఎన్టీవీ అమరావతి స్టూడియో నుంచి లైవ్ షో నిర్వహించుకుంటున్నాం. రైట్ రామారెడ్డి గారు, ఒకటి అసెంబ్లీ పని దినాల సంఖ్యకు సంబంధించి కొంత విమర్శలు వస్తున్నాయి. దాదాపు 43 అవసరాలతో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉంటే కేవలం 14 రోజులు జరిపితే ఎట్లా? అందులో బడ్జెట్ పెట్టడం, దాని మీద చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు దేనికి సరిపోతుంది కదా? ముందుగా ఇందాక ఒక నిమిషం మన రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు విష్ణు గారు, దయవించి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈవేళ 90% మందికి 85% రైతు రుణమాఫీ వర్తించింది. ఎందుకంటే నేను కూడా కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్ కూడా పనిచేశా. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు సమయంలో రైతు రుణమాఫీ జరిగితే 10% మాత్రమే వర్తింపజేశారు. ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, దేశమంతా కలిపి అన్ని రాష్ట్రాలు కలిపి 54,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతు రుణమాఫీ జరిగితే, ఈవేళ విడిపోయిన 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగింది. దయవుంచి దాన్ని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, రెండవది ఏదైతే అసెంబ్లీ పని దినాల గురించి చెప్పారు, అంటే నేను గత 3 సెషన్స్ నుంచి నేను చూసింది ఏంటంటే ఎన్ని రోజులు నిర్వహిస్తున్నాం అనే దానికంటే ఎన్ని రోజులు మనం సభను నిర్వహణలో తీసుకున్నాం, ఎన్ని రోజులు ఎన్ని గంటలు మనం సభలో చర్చించామనేది ముఖ్యం. లాస్ట్ అసెంబ్లీ చూసాం 5 డేస్ పెట్టాం, 5 రోజులు చాలా తక్కువ అన్నారు అందరూ కూడా ప్రతిపక్షం అంతా కూడా. కానీ తీరా చూసినట్లే 5 రోజుల్లో ఒక్క క్షణం కూడా చర్చించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుచేత ఏంటంటే దయవుంచి నేను మేము కోరుకునేది ఏంటంటే ఈవేళ ఉన్నటువంటి పని దినాలు ఏవైతే ఉన్నాయో ఉన్న పని దినాల్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే అవసరమైతే అప్పుడు పొడిగిచ్చిన ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఏదైతే ఈవేళ ప్రతిపక్షం ఏదైతే ఉందో నిజంగా సభను అడ్డుకునేటువంటి విధానంలో సభలో క్వశ్చన్ అవర్ ని రద్దు చేసే దగ్గర నుంచి అంటే ఒక వాయిదా తీర్మానం తీసుకోమని కోరడం, అది స్పీకర్ తన యొక్క విధులను బట్టి దాన్ని తిరస్కరిస్తే వెంటనే వాళ్ళు ప్లే కార్డ్స్ పెట్టి అక్కడి నుంచి క్వశ్చన్ అవర్ ని జీరో అవర్ ని మొత్తం ఆ రోజంతా సభనంతా కూడా స్తంభింప చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనికి నేను ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారిది కదమ్మా. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ మీటింగ్ జరుగుతూ ఉండింది,
బీఏసీ మీటింగ్ కి అక్కడ ప్రతిపక్ష నాయకుడు హాజరు కాదు. అంటే బీఏసీ మీటింగ్ లో సభ ఏ రకంగా నిర్వహించాలి, ఏ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాలి అనేది అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి చర్చలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనరు. అంచేత బీఏసీ లో ఒకటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చినారు ఒకటి నిర్ణయం తీసుకుంటారు. దైవ ప్రతినిధులు ఉన్నా కూడా అంటే ఎవరు సభను నిర్వహించేది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ సభలో ఆయన హోల్డ్ చేసేది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ గతంలో నందమూరి తారక రామారావు రెడ్డి రామారావు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విజయభాస్కర్ రెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఎస్సీ మీటింగ్ లకు ఆయన అటెండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఎంత విభేదం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బీఎస్సీ మీటింగ్ లకు అటెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు బీఎస్సీ మీటింగ్ లో అటెండ్ కాకపోవడం వల్ల ఎజెండా అవుట్ అవుతుంది, సభలో ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇంత ఘర్షణ వైఖరి అవసరం? అంటే కనీసం బీఎస్సీ మీటింగ్ కూడా ప్రతిపక్ష నేత హాజరు కాకపోయేంత ఉండాల్సిన అవసరం? ఈరోజు బీఎస్సీ మీటింగ్ లో ఎక్కువ శాతం అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, ఒకటి ఇద్దరు ప్రతినిధులు మాత్రం ఇప్పుడు ఉన్న ప్రతిపక్షంలో వెళ్తున్నారు. వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీఎస్సీ మీటింగ్ ఉందో దానికి మా ప్రతినిధులుగా శ్రీకాంత్ రెడ్డి గారిని వారిని పంపిస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరైన సందర్భం చెప్పారు. ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే, కానీ ఇక్కడ వెళ్లినటువంటి అంశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతిపక్షంగా బీఎస్సీలో ఏదైతే అజెండా అక్కడ మాట్లాడుతున్నారో, అక్కడ లోపల మాట్లాడినటువంటి అజెండాని బయటకు వచ్చేటప్పటికల్లా మేము మాట్లాడలేదని చెప్పి వాళ్ళు వెంటనే మాట మార్చేస్తే, ఇక్కడ ఇప్పుడు వాయిదా తీర్మానాలు అంటున్నారు. వాయిదా తీర్మానాలు ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశం మీద వాయిదా తీర్మానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. దాని మీద చర్చించమని మేము అడుగుతున్నాం. దాన్ని ఏమి సభని అడ్డుకోవాలన్న ఉద్దేశం కాదు కదా, చర్చించమని అన్నప్పుడు కనీసం చర్చిస్తామనన్న పదం కాకోకుండా మేము చెప్పిన తర్వాత మీరు వినండి, విన్న తర్వాత ప్రభుత్వ విప్పులు కూడా అన్నది ఏంటంటే, ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే సమస్యలన్నీ కూడా ప్రస్తావన తీసుకురావచ్చు, చర్చించవచ్చు అన్నారు. ఇప్పుడు మీరు అడిగారు ఒక వన్ వీక్ ఎక్స్టెండ్ చేయమని కదా. ఎందుకంటే ఎప్పుడు కూడాను సభని వాళ్ళు రోజులు కుదించేసి ఏదో మమ అనిపిస్తున్నారు తప్పించి, ఎక్కువ ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో ఎన్ని రోజులు నిర్వహించుకుంటున్నారండి? సార్ 5 రోజులకి 10 రోజులకి ఒకటే తేడానా? ఇప్పుడు ఈ సమయం ఇప్పుడు మీ ఇక్కడికి వచ్చి మేము చర్చకు వచ్చాము, ఒక 1 అవర్ చర్చ ఉంటుంది కదా. ఇప్పుడు అటువంటి అప్పుడు చేసే దాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ఇంకా ఎక్కువ సమస్యల మీద మనం చర్చించవచ్చా? ఒకటండి, ఈ రోజు ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదో వాటి మీద ప్రతిపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది. అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏదైతే ప్రజలు ఈ డ్వాక్రా రుణమాఫీలు అవ్వలేదు, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అయితే ఇవ్వలేదో, వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అడుగుతుంది, దాని మీద పోరాటం చేస్తుంది. రాజశేఖర రెడ్డి హయాంలో 5 డిఎస్సీలు వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారండి. 5 డిఎస్సీలు వేస్తామని 2 డిఎస్సీలు మాత్రం చేశారు 5 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. 5 రోజులు 10 రోజులు 6 రోజులు 14 రోజులు, కానీ ఎంతో కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. 2 అంశాలు ఉన్నటువంటి రోజుల్ని సద్వినియోగం చేసుకోవటము, ఇరుపక్షాలు కూడా కలిసి ప్రజా సమస్యల మీద సానుకూలంగా చర్చించడం అనేది ఒకటి. 4 రోజులు పెట్టినప్పటికీ కూడా బీఎస్సీకి ఎవరు వచ్చారా ఎవరు రాలేదా అనేది కదా పార్టీ సంబంధించిన. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత హాజరు కాలేదు అని అదే పెద్ద నేరం కింద చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తరపున పార్టీ ప్రతినిధులు వెళ్తున్నారు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ సభలో చైర్ దగ్గర నుంచి ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష సభ్యుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తికి 10 మంది మంత్రులు లేవడము, ఒక వ్యక్తికి 20 సార్లు 30 సార్లు అడ్డు తగలటము, ఇలాంటి సందర్భాల మూలంగా సభ ముందుకు జరగడానికి అవకాశం ఉండట్లేదు. నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ వేలో సభ జరగాలి, అంతే తప్ప గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరగకూడదు. ఇప్పటి వరకు ఆ విధంగానే జరుగుతున్నట్టుగా పత్రికల్లో కానీ జరిగినటువంటి తీరు మనకు అవగతం అవుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. కొత్త అసెంబ్లీ మనగడ్డ మీద మన శాసనం అని చెప్పిన ఒక స్లోగన్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సభలో 15 రోజులు 14 రోజుల పాటు
ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యలు చెప్తున్నట్టు సరిపోతాయా అంటే ఒకవేళ నిజంగానే చర్చ జరిగితే సమస్యల మీద రాష్ట్రంలో మేమే 23 సమస్యలు ఐడెంటిఫై చేసి అందరికి కూడా ఉత్తరాలు రాసాం. ఈ సమస్యల మీద చర్చించారు ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద సానుకూలంగా చర్చించాలంటే ఒక శ్రీకాకుళంలో ఉన్నటువంటి సభ్యుడు మాట్లాడాలి, కర్నూలులో ఉన్నటువంటి సభ్యుడు మాట్లాడాలి, అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అందరూ అన్ని సమస్యలు మాట్లాడితే ఆ 14 రోజుల సమయం అనేది సరిపోయేటటువంటి అంశం కాదు. పెంచాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం చూసి కూడా మనం ఆ పోగొట్టుకోవాలి. పక్క రాష్ట్రంలో చూడండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులని కాకుండా నెల రోజులు కూడా జరిగినటువంటి సందర్భం మనం చూసాం. శాసనసభ వేదికని అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత గాని వాళ్ళ సభ్యులు గాని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుబాటులో ఉండి శాసనసభ ప్రాంగణంలో ఉండి లేకపోతే ఉన్నటువంటి గౌరవ ప్రతిపక్ష నాయకుడు మరి అవగాహన లోపమో లేకపోతే విషయం తెలియదు కానీ ఏ కారణం చేత బీఎస్సీ పదే పదే ఆ మాట రైజ్ చేయడం కరెక్ట్ గా ఉంటుందా? ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రజలు ఆయన ప్రతిపక్ష నేత చేశారు, అవగాహన లేదనో లేకపోతే అవగాహన లేదని చెప్పట్లా. నేనంటే శాసనసభ సమావేశాల కాలాన్ని అధికార పక్షం కాదు, ఇక్కడ నేను అధికార పక్షానికి వత్తాసుగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడట్లా. గౌరవప్రదమైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో ఉన్న సమయంలో బీఎస్సీ సమావేశంలో గౌరవ శాసనసభ స్పీకర్ సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు, ముఖ్యమైన అన్ని ఉన్నాయి. ఉన్న సందర్భంగా ఈ అంశాలు ఉన్న కారణంగా 5 రోజులు సమావేశాలు కాదు 14 రోజులు కాదు, దీన్ని 44 రోజులు చర్చించండి అని అడగవలసినటువంటి ప్రధాన ప్రతినిధి కూడా మేమేం కోరుతా ఉన్నామంటే అధ్యక్షుడు వెళ్ళినంత మాత్రాన బీఎస్సీ లో మాట్లాడినవండి. బీఎస్సీ లో ఏదైతే నిర్ణయం సంప్రదాయం కొనసాగింపుగా ఇప్పుడు నేననేది మాట్లాడినటువంటి అక్కడ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని సభలోకి వచ్చినప్పటికెల్లా ఆ సాంప్రదాయం లేకుండా పోయే కన్క్లూడింగ్ రామారెడ్డి గారు, ఒక సస్పెన్షన్ వ్యవహారం కూడా ఇవాళ సంబంధంకి వస్తుంది, ఎట్లా మీ అంచనా ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే గతంలో సరే ఏవో జరిగాయి, ఈసారి కొత్తగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అవన్నీ పక్కన పెడదామని ఆలోచన ఏమైనా ఉండే అవకాశం ఉంది అధికార పక్షం? తప్పనిసరిగా, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలు అంతా కూడా మరి చర్చలు వేరే విధంగా వెళ్ళాలి, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. అందులో ఏదైతే రోజా గారు సస్పెన్షన్ ఏదైతే ఉందో మరి అది గతంలో చేసినట్టు సస్పెన్షన్ ముగిసింది, దాన్ని నేను ఎలా చేయడం జరిగింది. అయితే రెండవది ఏదైతే అంటే రోజా గారు వ్యక్తిగతంగా ఏదైతే ఆ తోటి శాసనసభ్యురాలు దళిత శాసనసభ్యురాలు ఏదైతే అనితి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అందులో కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు కించపరిచేటువంటి విధంగా చేసిన దాని మీదట మరి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ కూడా 1 ఇయర్ చేయమని చెప్పి రికమెండ్ చేశారు, కానీ దాన్ని స్పీకరు అదేవిధంగా సభ ముందు పెట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో నేను అనుకునేది ఏంటంటే రోజా గారు దాని విషయంలో ఎందుకంటే ఇప్పటి వరకు అది జరిగిన సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆమెలో ప్రత్యేక పశ్చాత్తాపం గానీ ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి మేము అయితే ఎక్కడ చూడలేదు. ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు కూడా సభలో ఏదైనా ఒక్కొక్కసారి పొరపాటు చేస్తే సారీ చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అంచేత రోజా గారు కూడా ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా జరిగినటువంటి విషయాలు రామానాయుడు గారు చెప్పారు. ఒక రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యల వలన అనిత గారు చాలా బాధపడ్డారండి. నేను ఒక్కటే అడుగుతున్నానండి, అదే సభలో ఎంతమంది టీడీపీ నాయకులు బొండా ఉమ్మగారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారనివ్వండి, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే అంతు తేలుస్తాను ఏంటి సంతమాషాలు చేస్తున్నారని అని బెదిరించడాలు కానీ ఇవన్నీ జరిగినాయండి. ఒక్క రోజా గారు అనుచిత వ్యాఖ్యలు ఒక్క అనిత గారి మీద పెట్టినటువంటి దానికే సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ చేస్తారంటే అది రాజ్యాంగానికి వ్యక్తిగతమైన కక్షపూరితమైనటువంటి అంశం బయటకు. ఇప్పుడు అనిత గారికి ఇచ్చినటువంటి అనిత గారు ప్రివిలేజ్ కమిటీలో అనిత గారికి న్యాయం చేయడం కోసమని ఆమెను సంవత్సరం కాలం పాటు సస్పెన్షన్ చేస్తానంటే అది ఏమైనా ధర్మంగా ఉందండి? పైగా ఇదే అనిత గారు ఒక మహిళ తనని అన్నారని అంటున్నారు ఎక్కడైనా సరే రికార్డ్స్ లో, ఎందుకంటే రోజా గారు సుప్రీం కోర్టు వరకు కూడా ఆమె వెళ్లారు. ఎక్కడైనా సరే ఆమెకిచ్చినటువంటి రికార్డ్స్ లో ఏ రోజు కూడా
రోజా గారు ఇలా అన్నట్టు ఎక్కడ అదంతా కూడా కాలు శ్రీనివాస్ గారు చేసి ఇచ్చినటువంటి అంశంగా ఉంది కానీ ప్రత్యక్షంగా రోజా గారు సభలో తిట్టినటువంటి కేవలం రోజా గారిని సభలో రాకుండా ఉండడం పశ్చాత్తాపం చేసేది అసలు నుంచి శాసనసభ జరుగుతుందంటే ముందు రోజే మరొక సంవత్సరం పొడిగిస్తున్నట్టుగా పేపర్లకు లీగల్ ఇచ్చింది ప్రివిలేజ్ కమిటీ అంటే ఏంటి ఒక రకంగా అని చెప్పని ఒక సిగ్నల్ పంపించడం జరిగింది. నేనేమంటానంటే అంతకన్నా ఘోరంగా నిన్న కర్నూలులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని ప్రివిలేజ్ కమిటీ కూడా సుమోటోగా తీసుకుని హౌస్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మహిళా పార్లమెంట్ అంటున్నారు, పసుపు కుంకాలు అంటున్నారు, రేపు 8వ తారీఖు మహిళా దినోత్సవం ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక మహిళా శాసనసభ్యురాల మీద కక్ష కట్టి ఒక సంవత్సరం పాటు మీరు చేసిన తర్వాత మరొక సంవత్సరానికి మీరు ఏ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా ప్రజా దినోత్సవం సందర్భంగా కూడా ఒక హుందాగా ఒక మంచి అందరూ వెళ్తే సభ్యులందరూ కూడా ఉంటే మంచి పరిణామం ఉంటుంది. శాసనసభ్యురాలు రోజా గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రివిలేజ్ కమిటీ కానీ గౌరవ శాసనసభ స్పీకర్ కానీ కొంత పెద్దన తరహా పాత్ర వహించి అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఒక హామీ తీసుకోవటము లేకపోతే పశ్చాత్తాపం వ్యక్తం చేయటం ఆ రకమైన అంశాలని గౌరవ స్పీకర్ బహిరంగంగా అయినా లేకపోతే తన ఛాంబర్లో కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అవసరం వస్తే భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించడానికి బీజేపీ శాసనసభా పక్షం సిద్ధంగా ఉంది. రోజా గారిని అనలేని మాటల్ని నిషేధం కాకుండా శాసనసభ్యులుగా కొనసాగించాలి. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ రామారెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీపతిరాజు గారు, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఇది అమరావతి ఎన్టీవీ నుంచి లైవ్ ప్రసారం, మొట్టమొదటి లైవ్ షో ఇక్కడ నుంచి నిర్వహించుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.